ఓం శ్రీ మాత్రే నమః. మైథాలజన్ మారల్స్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కార్తీక పురాణము 21వ అధ్యాయము. పురంజయుడు కార్తీక ప్రభావమును ఎరుంగుట. ఈ విధముగా యుద్ధములకు సిద్ధమై వచ్చిన పురంజయునికు కాంబోజాతి భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రజుకుడు రజుకునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికుడితోనూ, గజ సైనికుడు గజ సైనికుడితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపులతోనూ, ఖడ్గము గద బాణము పరుశువులు మొదలగు ఆయుధాలు ధరించి ఉండోరులు ఢీకొనుచు, హోంకారంచు కొనుచు, సింహనాదము చేసుకొనుచు, శూరత్వ వీరత్వములను చూపుకొనుచు, బేరీ దుందుంబులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు, ఉభయ సైన్యములు విజయకాంక్షలై పోరాడిరి. ఆ రణభూమినందు చూసినను విరిగిన రథము, గుట్టలు తెగిన ముండెములు, తొడలు తలలు చేతులు ఊహూకారములతో దీనావస్థలతో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు, గుర్రములు కలేబరాలు దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంబోజాతి భూపాలుడి సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 అక్షౌహిణులున్న పురంజయుని సైన్యములన్న అతి సాహసంతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువులు కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మొన్నొక్కసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడువయ్యి ఉండుమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాటలు ఆలకింపలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడివై ఉన్నందుననే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాట ఆలకింపుము. జయాపజయాలు దైవాదినములు ఎరుంగియు. నీవు చింతతో కృంగిపోవటయాలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని? ఈ ఉపదేశము ఆలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తిక నక్షత్రంతో కూడిన పౌర్ణిమ కావున స్థాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయంకి వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనం చేసి భగవన్నామస్మరణము చేయుచు, నాట్యము చేయుచు, ఇట్లు చేసినచో నీకు పుత్ర సంతతి కలుగును. అంతే కాదు, శ్రీమన్నారాయణ సేవించడం వలన శ్రీహరి మిక్కిలి సంతోషం పొంది నీ శత్రువులను దురుమానుటకు నీకు చక్రాయుధములు కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడివై దుష్ట సాహసము చేయుట చేతనే కదా నీకు అపజయం కలిగినది. కావున లెమ్ము, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లు చేయమని హితోపదేశము చేసెను. ఈ శ్లోకము. అపవిత్ర పవిత్రో వా నానావస్థగతోపివహ యహ స్మరే పుండరేకాక్షం స బాహ్యభ్యంతర శుచి. 21వ అధ్యాయము పారాయణము సమాప్తం. ఓం నమశివాయ.